దేశవ్యాప్తంగా రెండో రోజు జరుగుతుంది జేఈఈ మెయిన్స్ పరీక్ష. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు తలదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కోవిడ్-19 నియమాలను పాటిస్తూ పరీక్ష రాసేందుకు వచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు మాస్కులు శానిటైజర్స్తో లోపలికి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండో రోజు జరుగుతుంది జేఈఈ మెయిన్స్ పరీక్ష. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు తలదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. కోవిడ్-19 నియమాలను పాటిస్తూ పరీక్ష రాసేందుకు వచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విద్యార్థులకు మాస్కులు శానిటైజర్స్తో లోపలికి అనుమతిస్తుందన్నారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే ఒక పరీక్ష అయిపోవడం కూడా జరిగింది. మరో 3 గంటలకు ఈ యొక్క పరీక్షలు హాజరు కావడానికి విద్యార్థులను ఇప్పటికే లోపలి కూడా పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ యొక్క ప్రాంతాల్లో ఎవరిని కూడా అలో చేయకుండా ఇటు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా విద్యార్థుల యొక్క హాల్ టికెట్తో పాటు ఐడెంటిఫికేషన్ కంపల్సరీ, ఇటు ఆధార్ కార్డు కావచ్చు, దీనికి సంబంధించిన ఏదైనా ఐడెంటిఫికేషన్ సంబంధించిన కంపల్సరీగా తీసుకురావాలి. తీసుకొచ్చిన దాని తర్వాత ఈ యొక్క వాటి అన్నిటిని కూడా చూసి లోపలికి పంపిస్తున్నారు. అయితే లోపలికి పంపించే క్రమంలో మనం చూడొచ్చు వాళ్ళు పెట్టుకున్న మాస్క్లను మాత్రము లోపలికి అలో లేదు. కేవలం ఎవరైతే ఈ యొక్క పరీక్ష కేంద్రం వద్ద వీరిచ్చే మాస్క్లను మాత్రమే ధరించాలి, వారి యొక్క మాస్క్లకు సంబంధించి లోపలికి అనుమతి లేదని చెప్పి కూడా చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క మాస్క్ పెట్టుకుంటే మాస్క్ ఆపింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఒక మాస్క్లను అనుమతించడం లేదు. మరోవైపు చూసినట్లయితే కోవిడ్-19 సంబంధించి నిబంధనలు మాత్రము చాలా పక్కగా పాటిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా మాస్క్తో పాటు శానిటైజర్తో పాటు థర్మల్ స్క్రీన్ టెస్ట్ కూడా చెక్ చేసిన దాని తర్వాతనే వారికి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కావడం జరిగింది. నిన్న ఎగ్జామ్స్ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగాయి. అయితే ఈ యొక్క జేఈ ఎగ్జామ్స్ సంబంధించిన దానిపైన సుప్రీంకోర్టు వరకు కూడా ఈ యొక్క పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రము ఈ యొక్క విద్యార్థులను భవిష్యత్తులో పెట్టుకొని ఎగ్జామ్స్ మాత్రము నిర్వహించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్ని సంబంధించి యొక్క సూచనల ప్రకారము కోవిడ్-19 గైడ్లైన్స్ ప్రకారం యొక్క ఎగ్జామ్స్ను కూడా ప్రారంభించడం జరిగింది. అయితే చూసినట్లయితే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా దానికి సంబంధించిన లేబుల్స్ను కూడా పూర్తిగా వాటిని తొలగించిన దాని తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉన్నాము. అంతేకాకుండా ఒక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. కేవలం విద్యార్థులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారితో పాటు ఇంకా ఎవరిని కూడా లోపలికి అనుమతించని ప్రసక్తి కూడా చూస్తున్నాము. ఇప్పటికే చాలామంది ఈ యొక్క ఎగ్జామ్స్కు
రాయాల్సిన విద్యార్థులు ఇప్పటికే ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే చాలా మంది కూడా హాజరయ్యారు. హాజరయ్యే ఒక ఎగ్జామ్ పరీక్ష కూడా 3 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి లోపలికి వెళ్ళిన దాని తర్వాత వారి హాల్ టికెట్ చెక్ చేయాలి, అంతేకాకుండా వారి యొక్క ఐడెంటిఫికేషన్ కూడా చెక్ చేయాలి. కాబట్టి చాలా సమయం పడుతుంది. ఇప్పటికే ఒక్కొక్క విద్యార్థికి ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చెక్ చేయడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి ముందునే యొక్క విద్యార్థి ఒక్కొక్కరిని కూడా లోపలికి పంపించిన దాని తర్వాతనే యొక్క అన్ని యొక్క ఐడెంటిఫికేషన్ చెక్ చేసి లోపల పంపిస్తున్నారు. మరోవైపు ఎవరు కూడా ఇయర్ ఫోన్స్తో పాటు బ్లూటూత్ ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలను కూడా లోపలికి తీసుకురావద్దు, సెల్ ఫోన్స్ని కూడా నాట్ అలౌడ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాత్రము చాలా పకడ్బందీగా యొక్క ఎగ్జామ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే 3 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. జేఈ 6 గంటలకు యొక్క ఎగ్జామ్ కూడా ముగుస్తుంది. మొత్తం చూసినట్లయితే యొక్క పరీక్షలు మాత్రము చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు కూడా యొక్క బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి అలజడి కాకుండా దీనికి సంబంధించి ముందస్తు చర్యలో భాగంగా యొక్క బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాత్రము యొక్క మల్లాపూర్లోని యొక్క పరీక్ష కేంద్రం వద్ద మాత్రము యొక్క జేఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పవన్, కోవిడ్ నేపథ్యంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు లేటుగా వచ్చినా సరే అనుమతిస్తున్నారా? దీనికి సంబంధించి చూసినట్లయితే కొంత సమయం లేట్ అయినా కూడా, అంటే దాదాపు 10 నిమిషాలు లేట్ అయినా కూడా అలో చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వం సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఎలాగా లేదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్తోనే ఈ యొక్క విద్యార్థులు ఎగ్జామ్స్కు వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొంత లేట్ అయినా కూడా అనుమతిస్తున్నారు. అనుమతించిన దాని తర్వాతనే మనకి ఎగ్జామ్ కూడా రాయిస్తున్నారు. అయితే ఇవన్నీ చూసినట్లయితే కోవిడ్-19 నిబంధనల ప్రకారమే కొన్ని గైడ్లైన్స్ కావచ్చు, కొన్ని యొక్క విషయాలు కూడా ప్రభుత్వము లేట్ వచ్చినా కూడా కంపల్సరీగా వీరికి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్ని సూచనల మేరకు కూడా ఇక్కడ తనిఖీలు చేసి మరీ లోపలికి పంపిస్తున్నారు. ప్రస్తుతం మాత్రము ఇక ఎగ్జామ్స్లో ఇప్పటివరకు కూడా ఎక్కడ అలజడి కాలేదు. కొంతమంది మొదటిసారిగా నిన్న కూడా కొంతమంది లేట్ వచ్చినా కూడా వారిని కూడా లోపలికి పంపించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయించిన దాని తర్వాత వారు కూడా బయటికి కూడా రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్కే మగుటాయమానంగా మారనున్న